ఎస్, హాయ్, హలో గాయస్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో పవర్ బిఐ విజువలైజేషన్స్ సిరీస్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాం గాయస్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. సో విజువలైజేషన్ గురించి ఐడియా అయితే ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం పవర్ బిఐ డెవలపర్స్ కాబట్టి విజువలైజేషన్ మీదే చేస్తాము, లైక్ లైన్ చార్ట్ అని, టేబుల్స్ అని, అండ్ మ్యాట్రిక్స్ అని, సో వాటర్ఫాల్ చార్ట్స్ అని, సో కాలమ్ చార్ట్, స్టాకెడ్ కాలమ్ చార్ట్, బార్ చార్ట్, సంథింగ్ లైక్ ఇలాంటి చాలా ఇష్యూ చేస్తాం, లైక్ పై చార్ట్, డోనట్ చార్ట్. సో డిపెండ్స్, అది డిపెండ్స్ అప్ రిక్వైర్మెంట్, మనం ఎక్కడ మన అనాలిసిస్ ప్రకారం, మన బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎక్కడ ఎక్కడ కార్డ్ చార్ట్ యూస్ చేయాలి, ఎక్కడ కార్డ్ విజువల్ యూస్ చేయాలి, లైక్ ఎక్కడ లైన్ చార్ట్ యూస్ చేయాలి అనేది సో మనకు తెలియాలి. సో వై బికాస్ రిక్వైర్మెంట్ ప్రకారం, మన క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం డిజైన్ చేయాలి యాజ్ అ పవర్ బిఐ డెవలపర్. కాబట్టి మనం ఓన్లీ సీక్వెల్ మీద అండ్ ఓన్లీ డేటా మోడలింగ్ మీద ఫోకస్ చేస్తాం, బట్ ఫైనల్లీ ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే మనం చేసింది అనాలిసిస్ మొత్తం మనం ఒక విజువలైజేషన్ రూపంలో మనం డిస్ప్లే చేయాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఎండ్ యూజర్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్. సో ద మెయిన్ థింగ్ ఇస్ లైన్ చార్ట్ ఇన్ పవర్ బిఐ గైస్, చాలా ఇంపార్టెంట్ వన్ ఇది, చాలా ఫేమస్ చార్ట్ ఇది. సో నాట్ ఓన్లీ ఇన్ పవర్ బిఐ, మన రియల్ టైంలో కూడా బాగా, అంటే రియల్ టైం అంటే రియల్ లైఫ్లో కూడా బాగా చూసే చార్ట్ ఇది. సో చూడగానే అర్థమవుతుంటుంది మనకి. సో మీరు చూస్తే సింపుల్గా స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో మనం చూస్తుంటాం ఏ షేర్ ఎంత ఉందో, సో ఇయర్ వైస్ ఎంత షేర్ ఉందో, సో ఎంత మంత్లీ వైస్ ఎంత అప్ అండ్ డౌన్ ఉందో, సో జస్ట్ ఒక ట్రెండ్ అనాలిసిస్కి చూస్తాం. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే, సో బిఫోర్ మనం ఎగ్జాంపుల్ వెళ్ళే ముందు ఇప్పుడు చూస్తే కనుక టాటా షేర్ ప్రైస్ ఎంత క్లిక్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే లైన్ చార్ట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, నాకు ఎక్స్ యాక్సెస్లో వచ్చేసరికి నాకు ఇక్కడ డేట్ ఉంది. ఓకేనా, చూద్దాం, వన్ మంత్ పైకి వెళ్దాం. సో ఎక్స్ యాక్సెస్ చూస్తే నాకు ఇక్కడ డేట్ ఉంది, సో వై యాక్సెస్లో నాకు వాల్యూస్ ఉన్నాయి. సో సిమిలర్లీ మనం పవర్ బిఐలో కూడా చూస్తాం. సో ఇప్పుడు నాకు చూస్తే కనుక వన్ మంత్ బ్యాక్ షేర్ చూసారా, ఈచ్ డే ఎవ్రీడే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా దీన్ని మనం లైన్ చార్ట్ అంటాం. సో నాకు 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాలంటే, సో చూసారా, అప్పుడు 1 ఇయర్ బ్యాక్ 295 షేర్ ప్రైస్. సో అట్లా అట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో స్టిల్ దట్ 1 ఇయర్ నుంచి స్టిల్ ఈ రోజు దాకా. సో అట్లా, సో ఇలా మనం అనాలిసిస్ చేయడానికి లైన్ చార్ట్ బాగా యూస్ చేస్తుంటాం ఇది రియల్ లైఫ్లో. సో ఇట్లానే పవర్ బిఐలో కూడా మనం యూస్ చేస్తుంటాం. సో లైక్ సేల్స్ ఎలా ఉన్నాయో, ఇయర్లీ వైస్ సేల్స్ ఎలా ఉన్నాయో ట్రెండ్ కోసం యూస్ చేస్తాం, ట్రెండ్ అబ్జర్వేషన్ కోసం, ట్రెండ్ అనాలిసిస్ కోసం యూస్ చేస్తుంటాం. సో జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం, నెక్స్ట్ డెమో చేద్దాం క్విక్గా. సో ఫస్ట్, లైన్ చార్ట్ ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ చార్ట్ ఇన్ పవర్ బిఐ, విచ్ ఇస్ యూజ్డ్ టు విజువలైజ్ ద డేటా అకౌంట్ టు టైం. ఇందాక చెప్పాను కదా గైస్, సో టైం ప్రకారం, ఇయర్ ప్రకారం ఎన్ని సేల్స్ ఉన్నాయో మనం అనాలిసిస్ చేయడానికి చూస్తుంటాం, లైక్ ట్రెండ్ ఎలా ఉందనేది, లైక్ ఇంక్రీజ్ అవుతున్నాయి డిక్రీజ్ అవుతున్నాయా అనేది. సో లైన్ చార్ట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ కనెక్టెడ్ బై స్ట్రైట్ లైన్. సో ఇది నేను మీకు చూపిస్తాను ఏంటంటే, జస్ట్ ఒక సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ కనెక్టెడ్ బై స్ట్రైట్ లైన్. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను డెమోలో చూపిస్తే మీకు అర్థమయ్యేది, ఈ లైన్ చార్ట్ ఇక్కడ లైన్ ఏంటి అండ్ డేటా పాయింట్స్ కనిపి స్ట్రైట్ లైన్ ఏంటి అనేది మీకు డెమోలో చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఆఫ్ లైన్ చార్ట్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ఇప్పుడే మీకు చూపించాను. జస్ట్ ఇప్పుడు ఒక చిన్న డెమోలో వెళ్దాము, డెమో చూపిస్తే మీకు క్విక్గా అర్థమైపోయింది గైస్. ఓకేనా, జస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేశాను. సో జస్ట్ నేను ఒక శాంపిల్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను కదా. సో దిస్ ఇదే లైన్ చార్ట్. సో మీరు చూస్తే కనుక ఇక్కడ విజువలైజ్ సెక్షన్ ఉంది కదా, ఇదే లైన్ చార్ట్. సో లైన్ చార్ట్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఏరియా చార్ట్ అని, స్టాక్డ్ ఏరియా చార్ట్ అని చాలా ఉన్నాయి. సో జస్ట్ మనం బేసిక్ లైన్ చార్ట్ కవర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వీడియో కాబట్టి బేసిక్ లైన్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ కూడా కాబట్టి. ఓకేనా, సో లైన్ చార్ట్ని క్లిక్ చేద్దాం. సో లైన్ చార్ట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ చూస్తే కనుక మీకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇక్కడ వస్తాయి. చూసారు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్లో నేను ఇయర్ యాడ్ చేసుకుంటాను. ఓకేనా, ఓకే. సో వై యాక్సెస్ ఇప్పుడు నేను సేల్స్ యాడ్ చేసుకుంటాను. సో నాకు ఇయర్ వైస్ సేల్స్ ఏమైనా ఉన్నాయో తెలియాలి. సో దాని అనాలిసిస్ నేను యూజ్ చేస్తుంటాను. సో ఇప్పుడు చూస్తే కనుక, చూసారా, ఇప్పుడు మీరు చూస్తే సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ చూసారా, ఈ ఎవ్రీ డేటా పాయింట్స్ ఒక స్ట్రైట్ లైన్ మనకు కనిపిస్తుంది. చూసారా, ఈ స్ట్రైట్ లైన్నే మనం ఈ స్ట్రైట్ లైన్ అంటారు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ డెమోలో మీకు చూపిస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే, చూసారా, లైన్ చార్ట్ యూజ్ టు రిప్రజెంట్ సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ కనెక్టెడ్ బై స్ట్రైట్ లైన్, నథింగ్ బట్ ఇక్కడ సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ కనిపిస్తే స్ట్రైట్ లైన్. ఇక్కడ మీకు ఇంకా మీకు డౌట్ రావచ్చు, డేటా పాయింట్స్ కనిపించట్లేదు కదా అని. ఓకేనా, సో ఇలా క్లిక్ చేయండి, మార్కర్స్ ఆన్ చేయండి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూసారు, ప్రతి పాయింట్ని ఇలా కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది, నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ కనెక్ట్ చేస్తూ వస్తుంది లైన్ చార్ట్లో. మీరు ఎక్కడ చూసినా ఉంటుంది మీకు ఇది. సో రియల్ టైంలో కూడా చూసినా ఉంటుంది కావాలంటే. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ నాకు 96లో సేల్స్ ఎలా ఎంత ఉన్నాయి. సో ఎవ్రీవేర్ ఇక్కడ లైన్స్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది దీన్ని లైన్ చార్ట్ యూస్ చేస్తాం. సో ఇక్కడికి ఓకే, మనకి ఇంకా క్లారిటీ రావాలి ఇంకా. సో జస్ట్ నేను బ్యాక్ టు రిపోర్ట్ వస్తాను గైస్. సో ఇది ఓకే. సో జస్ట్ నా సేల్స్ ఎలా ఉన్నాయో, ఎవరి ఇయర్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, సో నాకు ఇక్కడ తెలిసిపోతున్నాయి. సో బట్ నాకు స్టిల్ ఏరియా వైస్ తెలియాలి. సో ఏరియా వైస్ ఎన్ని సేల్స్ ఉన్నాయో, ఇప్పుడు నేను ఏరియా చార్ట్ క్లిక్ చేస్తే కనుక
ఇక్కడ ఏరియా ఆటోమేటిక్గా గైస్ ఏరియా అనేది క్లిక్ చేసి లెజెండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక చూసారా, ఇప్పుడు నాకు ఇక్కడ బై సీయింగ్ దిస్ చార్ట్ మీకు ఏమర్థమవుతుంది గైస్, ఇప్పుడు నాకు మోర్ సేల్స్ ఎక్కడ ఉన్నాయి, నార్త్ రీజన్లో మోర్ సేల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే నాకు నార్త్ రీజన్లో మోర్ సేల్స్ ఉన్నాయని తెలిసిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినా మీకు అర్థమైపోతుంది నార్త్ రీజన్లో మనకు మోర్ సేల్స్ ఉన్నాయని అర్థమవుతున్నాయి. నెక్స్ట్ లీస్ట్ సేల్స్ ఎందులో ఉన్నాయి గైస్, నార్త్ వెస్ట్ రీజన్లో లీస్ట్ సేల్స్ ఉన్నాయి. సో అట్లా అనాలిసిస్ చేయడానికి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం ఈ లైన్ చార్ట్స్ అనేది. సో దీనికి కొంచెం జస్ట్ మనం ఒక డిజైనింగ్ చేసుకోవచ్చు, అకౌంట్ ప్రకారం మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం డిజైన్ చేసుకుంటాము అండ్ ఈ లెజెండ్ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం డేటా లేబుల్స్ యాడ్ చేసుకుంటాం. సో డేటా లేబుల్స్ ఎంత ఉన్నాయి, ఏంటి ఉన్నది, సేల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి డేటా లేబుల్స్ యాడ్ చేసుకుంటాము. సిరీస్ లేబుల్స్ యాడ్ చేసుకుంటాం, నథింగ్ బట్ సిరీస్ లేబుల్స్ అంటే ఇక్కడ తెలుస్తాయి కాదు ఓకేనా, ఏదనేది నార్త్ నార్త్ వెస్ట్ మిడ్ ల్యాండ్. సో మనకి బాగా సేల్స్ ఉన్నాయి నార్త్ రీజన్లో, నార్త్ ఏరియాలో బాగా సేల్స్ ఉన్నాయి ఓవరాల్గా ఎంటైర్లీ ఇయర్ వైస్ అయితే చూస్తే కనుక. సో ఇట్లాంటి దానికి మనం రియల్ టైంలో కూడా యూస్ చేస్తుంటాం. రియల్ టైంలో ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్ మనకి, సో జస్ట్ తనకి సేల్స్ వాల్యూమ్ ఎలా ఉన్నాయి, ఎవరు ఇయర్ వైస్ కావాలి అన్నప్పుడు ఇలా యూస్ చేస్తుంటాం. సో రియల్ టైంలో కూడా బాగా యూస్ చేసే విజువలైజేషన్ ఇది. దట్స్ ఇట్, ఇంతకన్నా దీని మీద పెద్దగా డిస్కస్ చేసుకోవాలని ఏమీ లేదు. బట్ ఎందుకు యూస్ చేస్తామంటే జస్ట్ గుర్తుంచుకోండి, లైన్ చార్ట్ ఇస్ నథింగ్ బట్ కంపేరింగ్ అవర్ డేటా అకార్డింగ్ టు టైం. సో టైం ప్రకారం ఎంతైతే మన డేటా ఉందో, ఎంతైతే మన సేల్స్ ఉన్నాయో అనాలిసిస్ చేయడానికి లైన్ చార్ట్ యూస్ చేస్తాం. సో లైన్ టైం అనేది ఎక్కడ వస్తే లైన్ చార్ట్ యూస్ చేస్తాం, సింపుల్ ఓకేనా. సో టైం వైస్ అంటే ఇక్కడ డేట్ వైస్, డేట్ వైస్ అంటే ఇయర్ వైస్. సో అలా దట్స్ ఆల్ గైస్, చాలా సింపుల్ చార్ట్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం కవర్ చేసుకుందాం, విజువలైజేషన్స్ అన్నీ మనం టచ్ చేద్దాం. బేసిక్ అయితే లైన్ చార్ట్ కవర్ చేస్తాం, నెక్స్ట్ ఇంకా ఇంకొన్ని విజువలైజేషన్ టచ్ చేసి సిరీస్లా చేస్తున్నాం గైస్. థ్యాంక్ యూ గా, దట్స్ ఆల్. మీకు ఎటువంటి డౌట్స్ ఉందా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.